నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో వ్యూస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు కాశ్మీర్లో కొయ్య బొమ్మల వీడియోని మీ ముందుకు తీసుకొస్తుంది శైలజా క్రియేషన్స్ ఛానల్ చాలా బాగుంది కదండి చూస్తుంటే మీకు ఆనందం ఇస్తుందని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇవన్నీ బోట్స్ అండి కాశ్మీర్ అనగానే మీకు బోట్స్ గుర్తుకొస్తుంది కదా ఎందుకంటే మొన్న బోట్లో ప్రయాణం చేయడం అంతా కాశ్మీర్లో దాళ్లేకులో ఎలాగుందో మొత్తం కంప్లీట్గా నేను చెప్పాను కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా మీరు కూడా కామెంట్ సెక్షన్లో చాలా బాగా పెట్టారు కదండి చాలా థ్యాంక్స్ అండి అయితే ఇక్కడ కొయ్య బొమ్మల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అక్కడ కాశ్మీర్ అని చెక్కి ఉంది చూడండి అక్కడ ఉన్నటువంటి ఓడకల్లా చెక్కి ఉంది ఇవేమో కీచైన్స్ అండి కీచైన్స్ మీద నేమ్స్ ఉంటాయి మనకు నచ్చిన నేమ్ లెటర్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ అలా తీసుకోవచ్చు ఎస్ ఈ విధంగా తీసుకోవచ్చు మన స్టార్టింగ్ లెస్ లెటర్ శైలజ అయిందనుకోండి ఎస్ అలా తేజ అయింది అనుకోండి టీ ఇలా ఏ లెటర్తో మనకు స్టార్ట్ అవుతే అలా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి నిజానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి అది బ్యాంగిల్స్ వేసుకునే స్టాండ్ అనమాట మళ్ళీ కనిపిస్తుంది చూడండి ఇక్కడేమో కొయ్య బొమ్మలు ఉన్నాయి గణపతి ఉంది వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ చూడండి ఓడా ఆ ఓడ మీద కాశ్మీర్ అని రాసి ఉంది ఇది ఒక హౌజ్ లాగా ఉందండి అవి మనం ఓపెన్ చేస్తే డ్రాల లాగా ఉంటాయి ఇదేమో బుక్స్ చదువుకోవడానికి భగవద్గీత రామాయణం మొదలగునవి చదువుకోవడానికి అది బుక్ స్టాండ్ అండి అందులో పెట్టి చదువుకోవడానికి పెద్ద ఓల్డేజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదేమో ఒక గిన్నె అండి ఆ గిన్నెకు పైన మొత్తం ఉడితో చేసి ఉంది అయితే మట్టుకు స్టీల్ అన్నమాట చాలా బాగుందండి ఇంకా మనకు స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది మనం దాన్ని వాష్ చేసినా కానీ ఏం పాడవదు చాలా సేలింగ్ ఉంటుందట కలెక్షన్ చాలా బాగుంటుందంట వాళ్ళు చెప్పారు మేడం రోజుకి చాలా కలెక్షన్ కంటూ మాకు కొరతే లేదు చాలా మాకు లాభాలన్నీ చాలా చక్కగా ఉంటాయని చెప్పారు నేనైతే దీన్ని అడిగాను త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే నాకైతే తక్కువే అనిపించింది చాలా బాగుంది మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి మీరు వెళ్ళండి మొగుల్ గార్డెన్ దగ్గర ఉంటుంది షాపు మొగుల్ గార్డెన్కి ఆపోజిట్గా క్వైట్ ఆపోజిట్గా శ్రీనగర్ అని ఉంటుంది ఐ లవ్ శ్రీనగర్ అని ఉంది చూడండి అది అక్కడే దానికి ఎదురుగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇవి బాక్సులు అండి ఈ బాక్సులు మనము అందులో ఈ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇవి ఇవి రెండు గిన్నెలు ఉంటాయి ఒక బాక్స్ ఉంటుంది మనం ఏమైనా పికిల్స్ అలా పెట్టుకుంటే ఆ గిన్నెలలో పెట్టుకుని దాన్ని ప్యాక్ చేసుకుని పెట్టుకోవచ్చు తర్వాత ఇవి బోట్స్ చూస్తున్నారు కదా కాశ్మీర్ అని రాసి ఉంది నిజంగా మీరు డాల్లేక్ డాల్లేక్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో మీరు చూసిన బోట్స్ ఇవి సేమ్గా ఉంటాయి కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ బాక్సులు ఉన్నాయి చూడండి అవి జ్యువెలరీ బాక్స్ దాన్ని ఓపెన్ చేస్తే మనం అందులో వేసుకోవడానికి వీలుగా ఉంటాయి కింద ఉన్న బాక్స్ కూడా జ్యువెలరీ బాక్స్ ఇవి ఇలా టికాటికా ఉంటాయండి ఇవి పిల్లలకు ఆడుకోవడానికి చక్కగా ఉంటాయి డమరుకల్లాగా ఇలా ఇలా ఉగుతూ ఉంటాయి టపాటపా చప్పుడు వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది ఆ చప్పుడైతే తర్వాత వచ్చేసి ఇవి ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద మనం కప్స్ పెట్టుకోవడానికి అవి కింద టీ కప్స్ పెట్టుకోవడానికి టేబుల్ గ్లాస్ టేబుల్ ఇట్లా పాడు కాకుండా ఉండడానికి పెట్టుకుంటాం కదండి అది అన్నమాట చూడండి అది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని చక్కగా తీసి పెట్టుకోవచ్చు అది టేబుల్ పైన కంప్లీట్గా పెట్టుకొని దానిపైన మనం కప్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా హార్ట్గా ఏదైనా కానీ అది అది పెట్టి పెట్టుకోవచ్చు ఇదైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది అది ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి నాకైతే బాగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసి ఇవి పికిల్ బాక్సులు అండి ఈ కింద కనిపిస్తున్నటువంటి వాయిలెట్ కలర్వి పికిల్ బాక్సులు అందులో గాజు ఉంటుంది గాజు చుట్టూ చెక్కగా ఉంది చాలా బాగుంది అది గాజు ఎలా ఫిక్స్ అయ్యింది అంటే చెక్క దాంట్లో గాజుని పెట్టారనమాట అంతే ఆ తర్వాత ఇది కాశ్మీర్ బోట్ ఇంకా అన్ని బోట్స్కి అలాగే కాశ్మీర్ బోట్స్ అంటే రాసి ఉన్నాయండి ఇక్కడ ఏనుగులు కదండి ఏనుగులు చాలా 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 శ్రేష్టమండి ఇంట్లో తొండమెత్తిన ఏనుగులు తప్పకుండా ఉండాలి ఇలా తొండమెత్తిన ఏనుగులు ఉంటే లక్ష్మి తాండవిస్తుందని పెద్దలు అంటారు కదండి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇవి కూడా కిచెన్స్ అండి ఇది కిచెన్ వేసుకోవడానికి ఉండేటువంటి స్టాండ్ ఇదేమో డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఆ తర్వాత ఇవి దివాళీ ఫెస్టివల్కి దొంతులు అంటారు కదండీ ఒకదానిపై ఒకటి పెట్టుకుంటారు ఈ ఏనుగులు చూసారా ఇవి సైన్యం ఏనుగులు అన్నమాట ఈ ఏనుగులను మనం పిల్లలు చదువుకునే గదిలో టేబుల్ నుంచితే మనకు చాలా జ్ఞాపక శిక్ష వస్తుంది అని అంటుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టి చూడండి ఇది గణపతి బాగా ఉన్నాయండి గణపతి చెక్క బొమ్మలు చాలా చాలా చక్కగా ఉన్నాయి పైన ఉన్నటువంటి చెక్కనమైతే చాలా చక్కగా చెక్కారు చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసి ఇవి బెడ్ ల్యాబ్స్ ఉంటాయి బెడ్ ల్యాబ్స్ ఇలా ఓపెన్ చేసి మనకు కాంతివంతంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఆ బెడ్ యామ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి అసలు తేడానే లేదు ఎందుకంటే చాలామంది అప్పుడు అక్కడ ఉన్నారు అడిగాను మరి బాగుంటుందంటే చాలా బాగుంటుందన్నారు ఇది తల్వారండి అండి మీకు తల్వార్ గురించి చెప్పాల్సిన అవసరం లేనే లేదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇలా స్టాండ్ స్టాండ్గా ఉన్నటువంటివి ఇవేంటంటే ఒక ర్యాక్ అన్నమాట ఆ ర్యాక్ని మనం ఇలా లాగుతే వచ్చేస్తాయి ఇది పెద్ద జ్యువెలరీ బాక్స్ అండి తర్వాత పైనకొస్తే అవి కూడా జ్యువెలరీ బాక్స్ అండి గాజుల బాక్సులు జ్యువెలరీ బాక్సులు ఇవి కుంకుమ పెట్టెలు అంటారు చూడండి కుంకుమ పెట్టెలు ఇవి చిన్న చిన్న కుంకుమ పెట్టెలు మీరు జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కుంకుమ పెట్టెలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది రింగ్స్ ఇయర్ రింగ్స్ మనము ఏవైనా పెట్టుకోవడానికి చాలా చక్కగా సెట్ అయిపోతుంది మనము మెమొరీ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా స్టోర్ చేసే చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే అక్కడ వాల్ హ్యాంగింగ్స్ వాల్ హ్యాంగింగ్స్ కాశ్మీర్ ఈ హౌస్కి పెట్టుకునేటువంటివి కనిపిస్తాయండి అక్కడ వాల్ హ్యాంగింగ్స్ వాళ్ళలోనే పెట్టుకోవాలి ముందు వేయడానికి వీలు ఉండదు దానికి దానికి కిందిగా చిన్నగా మనం మార్ట్ చేసి కాశ్మీర్ హౌజ్ అని ఆర్ట్ చేసి కింద అతికించుకొని పైన కాశ్మీర్ అని అతికించుకోవాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను చూశాను ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో నేను ఫోటో తీస్తాను అనుకున్నాను కానీ నేను అంత శ్రద్ధ పెట్టలేకపోయాను మర్చిపోయాను అక్కడ పైన కనిపిస్తుంది చూడండి అవి పెద్దవాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉంటుందండి మనం బుక్ చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు చెక్కతో స్టాండర్డ్గా చాలా చక్కగా చేయబడినటువంటిది ఇక్కడ చెక్కతో చేయబడినటువంటి ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుంది కొయ్య బొమ్మలతో ఇంత అద్భుతంగా ఉంటాయనేటువంటి రీతిలో ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయండి ఆ తర్వాత వచ్చేసి ఇవి వాళ్ళు ఆడుకోవడానికి ఇందులో వాటర్ వేసి విజిల్ వేస్తే బయటకు వస్తుంది అనమాట వాటర్ పైకి వస్తుంది సౌండ్ వస్తుంది పిల్లలు ఎవరినూ వెళ్ళం పోయండి ఇందులో వాటర్ అంటే వాళ్ళు మేడం ఇవి అన్నారు అందుకని నేనేం చేయలేకపోయాను ఇవి వచ్చేసి డ్రాస్ అండి దానికి సంబంధించినటువంటి డ్రాస్ ఇవి ఎగ్స్ అండి చెక్కతో తయారైనటువంటి ఎగ్స్ అన్నమాట చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారండి నిజంగా ఎంత కళా నైపుణ్యం అంటే అద్భుతంగా ఉంది కదండి మీకైతే చాలా నచ్చిందని అనుకుంటున్నాను రకరకాల రంగుల్లో రకరకాల ఆకారాల్లో చాలా చక్కగా మనసుకు నచ్చినట్టుగా మనసుకు హత్తుకునే విధంగా చేసినటువంటి వారికి నిజంగా సర్వదా ధన్యవాదాలు చెప్పుకున్న సరిపోవండి అంత నైపుణ్యం ఉంది ఒక్కోసారైతే ఇంత చక్కగా చెక్కే వాళ్లకు అసలు ఏ రకంగా మనము ఎంకరేజ్ చేయాలని అనిపించిందండి ఇవి డ్రాస్ అండి నేనైతే డ్రా ఓపెన్ చేశాను కానీ వాళ్ళు కంప్యూటర్స్ అవి ఇవి పెట్టుకున్నారు అందుకని నేను పూర్తిగా తీయలేకపోయాను ఇంకా ఆ తర్వాత ఇంకా డ్రా కూడా తీశాను బుక్స్ అవి ఇవి పెట్టుకున్నాడు ఎందుకు లే వద్దులే అని చెప్పేసి నేను తీయలేదండి సో ఏంటంటే ఇక్కడ ఒకటి స్టాండ్ ఉంది ఆ స్టాండ్లో మూడు అంతరాలుగా ఉన్నాయి ఒక అంత్రంలో ఒక బుట్ట ఉంది ఆ బుట్టలో చూస్తే కోమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవేమో మనము పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళకు దానికి ఆడతారు చూడండి పిల్లలు పీపీపీ అనుకుంటూ నాథస్వరం అక్కడ పెట్టుకున్నారు ఆ తర్వాత వచ్చేసి ఒక ఇల్లులాగా ఇది ఒకటి పెట్టారండి ఇందులో ఏం లేదండి ల్యాంప్ ఉంది ల్యాంప్ మనం బ్లబ్ బల్బ్ పెడితే ఆ హోల్స్లో నుండి మనకు కాంతి వస్తుంది అనమాట చాలా చక్కగా ఉందండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్నగా తాబేళ్ళు కూడా ఉన్నాయండి ఇవి తాబేళ్ళు ఇంట్లో వాటర్లో పెడితే చాలా మంచిది అన్నారు కదా అందుకని వాళ్ళు తాబేళ్ళు పెట్టారు అక్కడ తాంబేలు మరి వాటర్ పెడితే కర్ర అంటే ఇవి దేవదారు వృక్షాలతో కర్రతో చేసినటువంటివి వీటికి పాడవడం ఉండదు మీకు ఇంతకుముందు బోట్ హౌస్ సారీ బోట్లో వెళ్ళేటప్పుడు కూడా మేము చెప్పాను బోట్ హౌస్ వీడియో మళ్ళీ రివీల్ చేస్తున్న తర్వాత బోట్లో వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి దాన్ని చూసి చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంత బాగుందండి ఇవి బాల్స్ అండి వాల్ హ్యాంగింగ్స్ ఆ తర్వాత ఇదైతే బెడ్ ల్యాంప్ అండి ఇది కూడా ఆ తర్వాత గణపతికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతమనే చెప్పాలి అవి కర్రతో చేసినటువంటివి అవి మన స్టోన్తో చేసిన విధంగా ఉంది కదండి కానీ అది కర్రతో చేసింది నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో నచ్చే ఉంటుంది ఇంకా వచ్చేసి ఇలా పెన్ స్టాండ్స్ అండి ఆ పెన్ స్టాండ్స్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా అది పెన్ స్టాండ్ అండి ఇలా అందులో మనం పెన్ వేసుకోవడానికి ఈజీగా సులువుగా ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ డ్రా సిస్టమ్ మీకు చూపించాను కదా ఈ క్రిస్మస్ స్టార్ కూడా చూశారు కదండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ